6% నిధులు మాత్రమే ఇచ్చారు ఇటువంటి ప్రతిష్టాకరమైనటువంటి అంటే 12000 కోట్ల రూపాయల ఇప్పుడు వచ్చి ఆ విద్యా సంస్థలు అధిభవనాల్లో నడుస్తున్నా తప్పితే పూర్తిగా వరకు ఉన్నటువంటి బిల్డింగ్స్ 5 సంవత్సరాల్లో పూర్తైనటువంటి పరిస్థితి లేదు లో ఏవైతే పొందుపరిచారో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అని మీకు విశాఖపట్నం నుంచి చెన్నైకి కోస్టల్ కారిడార్ అని అదే విధంగా కొన్ని హైవేస్ ఇచ్చారు ఇవేవి కూడా చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఇంతవరకు కనిపించలేదు ఇక రాజధానికి సంబంధ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి అందరూ కూడా అంగీకరించారు అన్ని రాజకీయ అయినప్పటికీ ఇది ఆర్థిక అంశమైనటువంటి బిల్లు కాబట్టి ఈ బిల్లుని రాజ్యసభలో చర్చించి ఓటు వేయడానికి అవకాశం లేదని చెప్పి దాన్ని తిరస్కరించడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు అకాలీ దళ లాంటి పక్షం కూడా కానీ అది వీగిపోయింది ఆ రోజు దాని తర్వాత తదుపరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యులు రాజీనామాలు చేశారు రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉందని అయినప్పటికీ ప్రభుత్వానికి చల్లడం లేదు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ లోక్సత్తా కానీ అదే విధంగా విభజన హామీలు సాధన సమితిని మన చల్సాన్ శ్రీనివాసారు కానీ వివిధ రకాలుగా చాలామంది ఇందులో భాగస్వాములై నిరసన తెలియపరుస్తూ అందరూ కలిపి ఏకమడిగా చేయకపోయినా ప్రతి ఒక్కరూ ఈ అంశం మీద ఏక అభిప్రాయంతోనే రాష్ట్రానికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నప్పటికీ ఇవి పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా లేదు అన్ని రకాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయనేటువంటి ఆలోచనతో ఉన్నప్పటికీ అవి ఇవ్వకుండా ఇంతవరకు ఒరిస్సా ప్రభుత్వం ఆటంకం అని చెప్పారు ఒరిస్సా ప్రభుత్వం ఆటంకం లేకుండా మాకు రాయగఢ డివిజన్ ఇవ్వండి మాకు కింజవాడ డివిజన్ ఇవ్వండి అనేసి వారు వేరే ప్రతిపాదన పెట్టి విశాఖ డివిజను విభజనకు వాళ్ళు అంగీకరించడం తెలియపరిచినప్పటికీ కేంద్రం ఇవ్వకపోవటం అన్నది చాలా దురదృష్టకరం దీని మీద కూడా ఒక ఉత్తరాంధ్ర చర్చావేది తరఫున ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది అది కూడా హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది వీటితో పాటు మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఈ ఆంధ్రప్రదేశ్కి జీవన నాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తూ కేంద్ర ప్రభుత్వమే దీన్ని పూర్తిగా చేయాలనేసి వారు నిర్ణయించుకొని మీకు చట్టంలో పొందుపరిస్తే వాటికి సంబంధించినటువంటి డిజైన్స్ ఇప్పటికి కూడా అప్రూవ్ చేయకుండా రీహాబిలిటేషన్ ఇప్పటికి కూడా పూర్తి చేయలేదు ఏవైతే 35000 కోట్ల రూపాయల కనీసి పంపించున్నారు అవిలో ఇప్పుడు ఖర్చు పెట్టినటువంటి గవర్నమెంట్ ఖర్చులో 3900 కోట్ల రూపాయలు ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా రీహాబిలిటేషన్ పూర్తి చేయకపోతే ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేటువంటి అవకాశం ఏమాత్రం కూడా ఉండదు ఇది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం దీని విషయంలో కూడా మనం అందరం తీవ్రంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక కాకినాడకు సంబంధించి మనకి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రాకుండా మహారాష్ట్రకి గుజరాత్కి తరలించకపోయినటువంటి పరిస్థితి మనం చూసాం వేల కోట్ల రూపాయలతో అక్కడ గుజరాత్లో పెట్టుబడులు పెట్టి మహారాష్ట్రలో పెట్టుబడులు పెట్టి చేయటం లేదు అంటే కేవలం ఈ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ట్యాక్స్ రాయితీలు కానీ ఇస్తే అటు గుజరాత్కి మహారాష్ట్రకి పోటీగా ఇక్కడ అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం అనేటువంటి దురుద్దేశంతో కేంద్రం మోడీ గారు సర్కారు ఇటువంటి అన్యాయం చేస్తూ ఉంది గతంలో వాజ్పేయి గారి సర్కారులో ఎప్పుడు ఇటువంటి కార్యక్రమం జరిగేది కాదు ఆయన అన్ని రాష్ట్రాలని సమానంగా చూసేవారు ఆయన టైంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేశారు ఒక రైల్వే జోన్లోనే 7 రైల్వే జోన్లో ఆయన ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి